वेलकम टू एवीएन लीगल अच्छे समाज में अनेक दारण घोरा जो क्रम जो विषय पब्लिक दीन सोल्यूशन विधायक अदे विषय में बाधिता अभ्युत जो मन चुनौत प्रस्तम फील्ड कमिटने दारण अभी चवरक जैडियम अनेवरक साक्षे वीडियो संबंधी वीडियो पाटल दाखी रकम जैडियम पाई अलाने षारे चाल मंदे षारे अम्मा ने मोसम से घटन अलाने वीडियो प्रीमियर अवतार चाल मंद अम्मा ने पैकू वाल जीवन ताक विषय मन को सो नेपथ्य संबंधी नीहार बाधिता तुम डिग्री सैकंडरी चलू लेडी हास्ट नेपथ्य तक जगह अन्यायम खचिंग पब्लिक खचिंग विषय मेद तक न्याय जरूर आम एवं आश्चित नेपथ्य तक जगह अभवाले तरह तनक जगह अभवाल संबंधी अन्याय गुरी तक ये विधम न्याय जो विषय मेद मन को लीगल अभ्यर्थी रजुरा मन को लाइव सिद्ध अलाने नीहार तन बाधा की अंत एवरना सर जैसे नाकले समस्ते ना पदों को आता वी विषयानी खचिता मीडिया पद मंद की न्याय जरूर विषय पब्लिक मुझे रावे चला आनंदक विषय मत कमिट अने अलाने वीडियो वीडियो संबंध अम्मा वेधिस्ट क्रम असल आम जीवन में जगह अनेक मैं इंसिडेंट मन प्रत्येक उदाहरण नीहार संबंधी आम तो माटदा तरह एला संबंधा इबंध पालू कमिटमेंट पे तो अम्मा इबंधा ब्लास्ट मैं मरी आम चुस्त प्रस्तम नीहार लाइव अलाने की संबंधी लीगल अडवैज अटे अम्मा जो अन्याय गुरी ये विधा न्याय पंदो तरह वाले विधा न्यायपर वाले विषय मैं सलाह की प्रति चार मन तो लाइव माटा सिद्ध मैं नियोजक चपंडी प्रस्तम नीचे जरिए गत मैं गमनों सिमा फील्ड मे उसे कमिटमेंट जैक्यम अने प्रस्तम साक्षी तरह वीडियो वीडियो नमस्कार अंडी ना पेर निहारिक नेनु इंडस्ट्री लो उंडबट्टी इप्पुडु 5 संवत्सरालु सो नार्मल गा इंडस्ट्री लो इला उंटुंदनि जनरली अंदरिकी तेलुसु बट इप्पुडु एंटंटे पेद्द मूवीस नि पक्कन पेट्टेस्ते चिन्न चिन्न मूवीस शॉर्ट फिल्म्स गानी कवर सांग्स गानी लेकपोते इंकेदैना దరిద్రమేంటంటే ఆడిషన్స్ కి కూడా కమిట్మెంట్ అడుగుతున్నారండి ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో ఎవరికి తెలియదు చాలా మంది దీనివల్ల మోసపోతున్నారు కొత్త అంటే పాత వాళ్ళని పక్కన పెట్టేస్తే కొంచెం సీనియర్స్ అయితే ఓకే వాళ్ళకి తెలుస్తుంది ఏం చేస్తే ఎలా ఉంటుందని బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఫేమ్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలకి లొంగిపోయి వాళ్ళు కమిట్మెంట్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వకుండా అలాగే వాళ్ళని ఎంత మోసం చేస్తున్నారంటే యూస్ చేసుకునేందుకు వాళ్ళకి వాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నారు అన్నమాట వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో ఏంటి ఏం తెలియదు దీని విషయమై చెప్పి నేను ముందుకు వచ్చానండి ఇలా చాలా మంది బాధపడి అమ్మ మీడియా ముందుకు వస్తే పరువు పోయిద్ది పోలీస్ స్టేషన్కి వెళ్తే మా పరువు పోయిద్ది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని ఏమైనా అంటారు అనే భయంతో అలాగే వాళ్ళు మనసులో పెట్టుకొని అలా ఉండిపోతున్నారండి ఇంకా దాన్ని బట్టి ఏంటంటే సరే ఒకదాని అనుకోకటి ఒకదాని అనుకోకటి ఇట్లా మోసపోతూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తూనే ఉన్నారన్నమాట సో దీని గురించి నేను ఏబిఎన్కి రావడం జరిగింది ఇది చెప్పడానికి నేను ముందుకు వచ్చాను సతీష్ గారు మీరు విన్నారు కదా అంటే ఒక ఇన్సిడెంట్ ఎంఐడి ప్యాకేజీ విని తర్వాత తన ఫ్రెండ్ నుంచి ఇష్యూ చాలా జరిగింది సో దీని మీద ఆమె లీగల్ గా ఏ రకమైన ప్రశ్న ప్రపోజల్ అనేది మీద మీ ఒపీనియన్ చెప్పండి अंदर की नमस्कार अंडी इंसिडेंट अम्माई गोइंग थ्रू अंटे चला बाधाकरम विषय एन अंटे स्त्री की रेस्पेक्ट इस्तेने सोसाइटी लो आ रेस्पेक्ट मंची सोशल इंस्टिट्यूशन गा उंटुंदी सो इकड़ा निहारिका गारिकी जरिगिन
సిచ్యువేషన్స్ కి మనకు ఇండియన్ పీనల్ కోడ్ ఆ విధంగానే సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ కూడా 2013 లో ఏవైతే ప్రోమల్గేట్ చేశారో ఆ యాక్ట్ అప్లికబుల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సెక్షన్ 509 ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుందనంటే ఇంటెండింగ్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్, సో అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అని కూడా అనొచ్చు. ఈ సెక్షన్ 509 అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఎవరైతే పర్సన్ చేస్తే ఈ విధంగా అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ చేస్తే వాళ్ళకు అప్ టు 3 ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగానే మనకు సెక్షన్ 354 ఉంది ఐపీసీలో. సో 354 ఏ బిసిడి అందులో క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అండ్ క్యాపిటల్ డి చెప్తుంది. క్యాపిటల్ ఏ ఏంటి అనంటే ఒక వ్యక్తికి ఇన్వాలంటరీగా పోర్నోగ్రఫీ కానీ సెక్షువల్ రిమార్క్స్ కానీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఆడిషన్స్ కి వెళ్తుంటారు. సో ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కొన్ని లిప్ లాక్ మూమెంట్స్, కొన్ని రొమాన్స్ చేసే విధంగా నువ్వు చేయగలుగుతావా చేయలేవా అని డైరెక్టర్స్ నాతోటి రిహార్సల్ చెయ్యి అని అంటారు. సో మీరు రీసెంట్ గా చూస్తే జరీనా ఖాన్ సల్మాన్ ఖాన్ తోటి ఈ మూవీలో వచ్చిండే. ఆమె వీర్ మూవీలో, హౌస్ఫుల్ 2లో, హేట్ స్టోరీ 3లో, అక్సర్ 2లో పార్టిసిపేట్ చేసింది. రీసెంట్ గా కూడా చెప్పింది ఏంటి అని అంటే అది లిప్ లాక్ సీన్ గురించి, కిస్సింగ్ సీన్ గురించి రిహార్సల్ చెయ్యాలి అని. అతను ఇక్కడ ఫిలిం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించి అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పింది. సో 354 ఏ కిందికి వస్తుంది? సో సెక్షన్ 354 బి ఏంటంటే డిస్రోబింగ్ ద విమెన్, అంటే అమ్మాయి ప్రీమియం లేకుండా అమ్మాయిని బట్టలు విప్పుమనడం కానీ, బట్టలు విప్పేయడం కానీ చేయడము, అది సెక్షన్ 354 బి వస్తుంది. సెక్షన్ 354 సి వాయిరిజం చెప్తుంది. ఏంది అని అంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎవరైతే వాళ్ళ యొక్క ప్రైవేట్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు కెమెరాస్ పెట్టి వాళ్ళను చూడడము. లాస్ట్ సెక్షన్ ఏంటి అని అంటే సెక్షన్ 354 డి. సో వాళ్ళ యొక్క ఇంటర్నెట్, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ని హ్యాక్ చేసి వాళ్ళ యొక్క పర్సనల్ డేటా తీసుకోవడం. సో ఇక్కడ ఏంటి అని అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇంత ముందుకు మనకు యూజువల్ గా బాలీవుడ్, హాలీవుడ్ అనుకున్నాము. సో అది మీడియాలో కూడా వచ్చింది, అదే విధంగా జర్నలిజం లో ఉంది, అదే విధంగా మనకు గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా ఉంది అని మీటూ మూమెంట్ ద్వారా తెలిసింది. మన ఇండియాలో ఏదైతే మీటూ మూమెంట్ స్టార్ట్ అయిందో, సినిమా ఆఫీస్ లో వైజాగ్ తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కూడా బంద్ చేసిన క్రమం కూడా ఉంటుంది. సో అది కూడా ఒకసారి మనం విందామా, ఏం జరిగిన విషయం మీద నిహాగా చెప్పమ్మా. ఒకసారి మీ అందరూ వైజాగ్ వెళ్ళారు కదా, వైజాగ్ వెళ్ళిన ఏం జరిగింది, ఏ రకంగా మీరు మోసపోయారు, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి కానీ చెక్కు కూడా ఇచ్చి చెక్కు తెలకుండా చేయడం కాకుండా బెలిగింగ్ పాల్పడ్డట్టు కూడా మీరు చెప్తున్న పరిస్థితి. అమ్మాయి ఏంటంటే నార్మల్ గా ఒక్కళ్ళ ద్వారా ఒకళ్ళ ఫస్ట్ అతను షూటింగ్ ఉంది అని చెప్పేసి ఇట్లా అమౌంట్ ఇస్తాను కమిట్మెంట్ అది ఇది అని చెప్పేసి అమ్మాయికి చెక్కులు రాసిస్తానని చెప్పి, అమౌంట్ లేదు చెక్కులు రాసిస్తాను, అది యుఎస్, నేను యుఎస్ లో ఉంటాను అని చెప్పేసి అతను ఏం చేసేవాడు అంటే చెక్కులు రాసి ఇచ్చేసి అమ్మాయిని వాడుకునేవాడు అనమాట. సో ఆ చెక్కులు మార్చడానికి మేబీ ఒక 2-3 డేస్ పడుతుంది. కాబట్టి ఆ 2-3 డేస్ లో వీళ్ళనికి కనిపించకుండా వేరే వాళ్ళతో అతను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు, నా ద్వారా ఇంకా కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు. అతను ఇంకా అమ్మాయిని యూజ్ చేస్తుండే కాకుండా అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని 80,000 ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరిగిందండి. నేను అడిగాను, వచ్చి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మీడియం చెప్పొచ్చు కదా అంటే మా పరువు పోయిద్ది వద్దు, పోతే పోయింది, వాడి పాపాన్ని వాడిపోతాడని చెప్పేసి లైట్ తీసుకున్నారు. బట్ నాకేమో అట్లా అనిపించలేదు. ఈ విషయం ఇప్పుడు మనం ఒక్కరితోనే వదిలేస్తే ఇంకా ఎంతో మంది అమ్మాయిలు అలాగే చేయడం జరుగుతుంది కాబట్టి అతన్ని, సో అతన్ని ఎట్లయినా పట్టిద్దాము అనే ఉద్దేశంతోనే వచ్చాను. సతీష్ గారు చెప్పండి, దీనికి సంబంధించి అంటే బ్లాక్ టిప్ ఇచ్చి అమ్మాయిని మోసం చేశారు, అతని తర్వాత ఫోన్ కాంటాక్ట్ కూడా లేకపోయాడు. సో అతను ఏ విధంగా మనం అతని ద్వారా ఎలక్ట్ గా అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తూ తర్వాత లీగల్ గా వారిని ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సార్, ఒక వ్యక్తిని నమ్మించి మోసం చేయడం అనేది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. అది మనకు సెక్షన్ 406 లో వస్తుంది. సో నమ్మక ద్రోహం లాగా,
సో ఇక్కడ నేను ఆపర్చునిటీ ఇస్తా అని ప్రలోభపెట్టి వాళ్ళను ఇందులోకి దింపడము వాళ్ళను ఈ విధంగానైతే వాడుకోవడం అనేది చాలా తప్పు, అది చీటింగ్. సో నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ 406 వస్తుంది సార్. అదే విధంగా మనకు సెక్షన్ 420 కూడా వస్తుంది చీటింగ్ అనేది. సో ద పనిష్మెంట్ విల్ బి లైక్ 5 ఇయర్స్. సో మనకు క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా వస్తుంది. చాలా మందిని భయపడతారు ఏందనంటే మేము ఈ ప్రైవేట్ యాక్ట్ ఏదైతే మీతోటి చేసినామో అది రికార్డ్ అయ్యింది, దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడం కూడా ఉంటుంది. సో అది క్రిమినల్ ఇంటిమిడేషన్ కిందికి వస్తుంది. సో అది మనకు 506 చెప్తుంది. సో 509 నేను ఆల్రెడీ చెప్పాను, అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అని. సో మనకు క్రిమినల్ ఇంటిమిడేషన్ 3 ఇయర్స్ వర్క్ పనిష్మెంట్ ఉంటుంది. సో చీటింగ్ అనేది నమ్మించి మోసం చేయడము. సో మనకు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 406 సెక్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉంది సార్. కొంతమంది వరంగల్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ట్రై చేసి తర్వాత టిక్ టాక్ తో బాగా ఫేమస్ అయిపోయి తర్వాత ఈ వీడియో సాంగ్స్ చేయమని చెప్పేసి కూడా దానికి చేయడానికి అంటే ఆల్రెడీ ఫేమస్ కాబట్టి నాతో పాటు ఫేమస్ కావాలంటే మన కమిట్మెంట్ అన్న సంఘటన మనం చూసుకుంది కదా దీనిక. దాని మీద నేను ఇంకా ఎలా జరిగింది? నిజమే సార్, ఇది వరంగల్ లో అతను పోలీస్ ట్రైనింగ్ కి వెళ్ళాడు బట్ అతను సెలెక్ట్ కాలేదు. అతను టిక్ టాక్ లో వీడియోస్ చేస్తూ కొంచెం ఫేమ్ అయ్యాడు అనమాట. దాని ద్వారా ఇప్పుడు యూట్యూబ్ లో కూడా సాంగ్స్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఎవరైనా అమ్మాయిలు వీడియో సాంగ్ కి కావాలి అంటే చేయడానికి వెళ్తే వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తే మీరు కమిట్మెంట్ ఇవ్వాలి, ఇంకా మేము అమౌంట్ ఇస్తాము, మీరు ఫేమ్ అవుతారు, ఇది దీని ద్వారా మీకు ఫ్యూచర్ ఫిలిం వస్తుంది, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి అమ్మాయిలు మోసం చేయడం జరిగింది సార్. కానీ వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అసలు కంప్లైంట్ ఏమని ఇవ్వాలి, వాళ్ళ మీద ఏం తెలియకుండా అతను ఇంకా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు పోలీస్ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు తెలుసు అని బెదిరిస్తూ ఉంటారు అన్నమాట అమ్మాయిని. సో దాని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. దీని గురించి మీరు ఏమైనా చెప్పండి. సో ప్రధానంగా మనం గమనిస్తారు ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి బయట రావాలంటే భయపడే పరిస్థితులు, సీటింగ్స్ వచ్చినాయి, ఆన్లైన్ కంప్లైంట్స్ వచ్చాయి కూడా ఇలాంటి జరుగుతున్న కావాలి. వీళ్ళకి మీరు ప్రొటెక్ట్ అవ్వాలంటే లీగల్ గా వాళ్ళు ఎలాంటి విచారణ మీద విస్తారించాలి, ఏ రకంగా ఒకవేళ పోలీసులు కూడా పట్టించుకోకపోతే ఒకవేళ పోలీస్ ద్వారా అయితే వీళ్ళు వచ్చిన భయంతో అంటే కోర్టు ద్వారా వీళ్ళు లీగల్ గా ఏమన్నా ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉందా? సార్ యాక్చువల్ గా ఏమైతుంది అని అంటే మనము వర్చువల్ వరల్డ్ లో ఉన్నాము. ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ ఇంటర్నెట్. ఏదైతే ఇమెయిల్ ఉందో, ఏదైతే టిక్ టాక్ ఉందో, ఏదైతే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయో, ఈ యొక్క దాంట్లో జరిగే విషయాల్ని ట్రాకింగ్ చేయడం చాలా ఇంపాసిబిలిటీ అయిపోతుంది. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ డిస్క్రిప్షన్. సో ఈ డిక్రిప్షన్ లో ఏమైతుంది అని అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకు కమ్యూనికేషన్ ని డీకోడ్ చేయలేకపోవడము. దాని రిలేటెడ్ ఐటీ యాక్ట్ లో కూడా కొంచెం రిలాక్సేషన్ కావాలి. సో ఆ రిలాక్సేషన్ కూడా లేదు. సో ఐటీ యాక్ట్ 67 క్లియర్ గా చెప్తుంది ఇలాంటి విషయాల మీద. సో మనం ఏం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటే ఒక మహిళ వర్చువల్ వరల్డ్ అంటే ఇంటర్నెట్ వరల్డ్ లోనే కాదు బయట ఓవర్ ద గ్రౌండ్ కూడా సబ్జెక్ట్ అవుతుంది సెక్షువల్ హెరాస్మెంట్. సో మనకు సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 లో UPA 2 గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో దానికి ఏం చెప్తుంది అని అంటే ఒక అమ్మాయి ఎక్కడైతే వర్క్ చేద్దామని వెళ్ళిందో అక్కడ వాళ్ళు ఏ విధమైన సెక్షువల్ హెరాస్మెంట్ కి గురైతే వాళ్ళు విజిల్ బ్లోవర్ గా మారొచ్చు. వాళ్ళను చేసి అక్కడ ఏం జరిగిందో ఇంటర్నల్ కమిటీ, ఆ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న ఇంటర్నల్ కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇన్వెస్టిగేట్ చేసి ఆ రిపోర్ట్ ని పోలీస్ కి ఫార్వర్డ్ చేస్తుంది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఉంటే. సో ఇక్కడ ఏమైతుంది అని అంటే ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ ఇస్తాము, ఇట్లా ఆపర్చునిటీ ఇస్తాము అన్న వాళ్ళకు వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ కాదు,
సో ఒక ఆర్గనైజేషన్ కాకపోయేసరికి వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ కారు. సో కంపెనీస్ యాక్ట్ లో రిజిస్టర్ కారు, సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో రిజిస్టర్ కారు. ఏంటంటే అన్రిజిస్టర్డ్ ఫర్మ్స్, రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ 2013 అనే చట్టం అప్లికబుల్ కాదు. సో అప్లికబుల్ కాకుండా చెలామణి అవుతున్నారు. సో దానికి సంబంధించి సార్, సో దీనికి సంబంధించి ఈ అమ్మాయికి నిజంగా అప్పుడు మనం చూస్తున్నాం సార్, నిజంగా చాలా మంది బయటకు వచ్చే పరిస్థితి లేదు. అమ్మాయి చెప్పిన ఒక మూడు ఇన్సిడెంట్లు కూడా చాలా దారుణమైన విషయాలు. సో ఇలాంటి ఒక మహిళ తను కూడా డిగ్రీ సెకండరీ చదువుకుంటూ ఏదో ఒక అంబిషన్, అంటే తను ఎంత కొంత క్రేజ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వరల్డ్ లో ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తపనతో వాళ్ళు బయటకు రావాలని చేయటం, దీన్ని అదనగా చూసుకుని అటాక్ చేయడం జరుగుతున్న పరిస్థితి. సో మనం ఒక రకంగా చెప్పాలంటే షీఈ్ సింగిల్ లేడీ, ఎవరో సపోర్ట్ లేరు. మరి ఇలాంటి క్రమంలో ఇలాంటి మహిళకు సపోర్ట్ గా ఉండటానికి, తర్వాత సపోర్ట్ అవసరమైనప్పుడు కోరితే ఎలాంటి సపోర్ట్ అడగొచ్చు, న్యాయపరంగా ఆమె ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? న్యాయపరంగా ఎవరైతే ఈ పర్సన్ ఇన్వాల్వ్ అయిందో వాళ్ళని పర్పెట్రేటర్స్ అంటారు. సో దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ ద క్రైమ్. సో వాళ్ళ మీద మనము ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితేనే మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో దానికి సంబంధించిన సెక్షన్స్ మనము పెట్టొచ్చు, సెక్షన్ 509, సెక్షన్ 354 ABCD అండ్ సెక్షన్ 406, సెక్షన్ 420. సో ఇలాంటి సెక్షన్స్ మనం పెట్టొచ్చు. పెట్టినప్పుడు ఏమైతుంది అని అంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని ఉంటుంది. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది నాన్ బెయిలబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది బెయిలబుల్. సో అతను మీద ఎఫ్ఐఆర్ పెట్టగానే అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే కస్టడీలోకి తీసుకుంటారు. బెయిల్ రావడానికి అతను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సో అప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అది మనకు కోర్టుకు వస్తుంది. కోర్టులో ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ జరిగినప్పుడు మన దగ్గర ఉన్న ఎవిడెన్స్, సో అమ్మాయిలు ఏంటి అని అంటే కోర్ట్ రూమ్ లో కొన్ని విషయాలను చెప్పుకోవడానికి కొంచెం నామూషిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే విమెన్ నీడ్ ప్రైవసీ. సో అప్పుడు కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని ఉంటుంది. సో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లో మనకు ఏ విధంగానైతే ఓన్లీ మ్యాజిస్ట్రేట్, విక్టిమ్, అక్యూజ్డ్, లాయర్స్, బయటి వాళ్ళని ఎవరిని కూడా రానియరు. సో మనకి ఇట్లాంటి కేసెస్ లో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే MLC, మెడికల్ లీగల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనకు సబ్స్టాంటివ్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఏంటి అని అంటే ఒక వ్యక్తి మీద ఫిజికల్ గా సెక్షువల్ హెరాస్మెంట్ అయ్యింది, వాళ్ళ యొక్క ట్రేజెస్ ని ఫైండ్ అవుట్ చేశాము. సో ఇలాంటి సబ్స్టాన్షియల్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే మనకు అక్యూజ్డ్ కి కన్విక్టెడ్ గా ప్రూవ్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. సార్ నేను ఈ విషయంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు వినే ఉంటారు. 100 కేసులు ఫైల్ అయితే ఇండియాలో అందులో 90 కేసులలో మనుషులకు పనిష్మెంట్ పడదు, 90 స్కాట్ ఫ్రీ, వాళ్ళు అక్విటల్ అయిపోతారు, ఓన్లీ 10 శిక్ష పడుతుంది. ఎందుకు అని అంటే మనం సరైన ఎవిడెన్స్ తోటి పోతేనే చేసిన వాడు పనిష్మెంట్ కి గురవుతాడు, లేకపోతే దే విల్ బి స్కాట్ ఫ్రీ, దే విల్ బి అక్విటల్, దే వోంట్ బి కన్విక్టెడ్. సో ఏంటి అని అంటే మనకు MLC అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. సో ఇన్సిడెంట్ జరగగానే MLC తీసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్లో, అది మనకు సబ్స్టాన్షియల్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ గా ఉంటుంది. దాని వల్ల మనము అక్యూజ్డ్ మీద పెట్టిన ఛార్జెస్ ని ప్రూవ్ చేయొచ్చు. సార్ సతీష్ గారు, ఒక విషయం జనరల్ గా ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బెదిరిస్తున్న విషయాన్ని టెలిఫోన్ లో రికార్డ్ చేసే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది సేఫ్ సైడ్ కోసం ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారు. అలాగనే వీళ్ళు చెప్తున్న సీక్వెన్స్, ఇప్పుడు మనకు నిహారిక చెప్పింది నేను గోవా వెళ్ళినప్పుడు ఈ రకంగా ఒక 5 అమ్మాయిలు తీసుకెళ్లేసి చెక్కులు, నకిలీ చెక్కులు ఇచ్చి మమ్మల్ని మోసం చేయడమే కాకుండా బెదిరించిన పరిస్థితి ఉందండి. సో ఈ నకిలీ చెక్కులు కావచ్చు, తర్వాత ఆమె వాడితో మాట్లాడుతున్నప్పుడు చేసిన ఆడియో రికార్డ్స్ అనేవి మనకు ఎవిడెన్స్ కింద పనికొస్తాయా? 100% ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేస్తారు మ్యాజిస్ట్రేట్ గారు. ఎందుకంటే దీస్ ఆర్ ద ఎవిడెన్స్ విచ్ కెన్ బి ప్రూవ్డ్. ఇప్పుడు ఫేక్ చెక్ నంబర్ ఇస్తే ఆ చెక్ నంబర్ ఆ పర్టికులర్ బ్యాంక్ కి ప్రొసీడ్ అవుతుందా అయితే లేదా,
కొంచెము డిస్క్రిపెన్సీ ఉందనుకోండి, సో ఇచ్చిన పర్సన్ ప్లస్ చెక్ మీద ఉన్న పర్సన్ పేరు వేరే ఉందనుకోండి, సో ఇట్ ఈస్ అమౌంటింగ్ టు చీటింగ్. సో ప్లస్ ఏవైతే ఆడియో రికార్డ్స్, ఏవైతే కాల్ రికార్డ్స్ ఉన్నాయో, మనకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, సో ఆ కాల్ రికార్డింగ్ ఆప్షన్స్ లో ఏ విధంగానైతే నమ్మియడానికి కొన్ని మాటలు చెప్తారు, ఆ మాటలు ఏవైతే రికార్డ్ అయి ఉన్నాయో దాని వాయిస్ రికగ్నిషన్ తోటి ప్లస్ దాని అప్రూవల్ చేస్తారు, సేమ్ పర్సన్ ఆ మాట్లాడిన వ్యక్తి అక్యూజ్డేనా అని ఆ శాంపుల్స్ తీసుకొని, ఆ శాంపుల్స్ కన్క్లూజివ్ గా ప్రూఫ్ అయితే మాత్రము ఇట్స్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్ వేర్ ద పర్సన్ కెన్ బి కన్విక్టెడ్ ఫర్ ద క్రైమ్. చెప్పమ్మా, అంటే నువ్వు చెప్తున్నావు కదా, అంటే మేము చదువుకోవడానికి చెప్పని హాస్టల్ ఉండడం తర్వాత ఉన్న క్రేజ్ లో తాము కూడా గుర్తింపు పొందాలని చెప్పేసి టిక్ టాక్ లో కాస్త కొంత ఫేమస్ అయిన తర్వాత మీరు షార్ట్ ఫిల్మ్ చేయాలని తర్వాత వీడియో సాంగ్స్ చేయాలని చెప్పి చేసిన ప్రయత్నం. సో ఈ రకంగా మీ దృష్టిలో ఇంకా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? తర్వాత మీ ఫ్రెండ్స్ కు కానీ ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మీకు ఎలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చాయి ఎక్కువగా? నాకు చాలా, అంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది, తక్కువ మందిలో కూడా చాలా వచ్చింది. ఏంటంటే ఇట్లా వాళ్ళు షూటింగ్ కి వెళ్ళినప్పుడు 10,000-15,000 అని చెప్పేసి వాళ్ళతో కమిట్మెంట్ చేసేసుకొని, ఎట్లా అంటే ఒక బ్లూ ఫిలిం తీసినట్టుగా ఒక షార్ట్ ఫిలిం తీసేసి, అదేంటంటే ఇప్పుడు ఫ్యూచర్ ఫిలిం, దీని తర్వాత పెద్ద మూవీ చేస్తాము, మీకు దాంట్లో ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి యూజ్ చేసుకొని ఆ ఫిలిం కూడా చాలా దొరికింది. అంటే ఒక బయట 10 మంది చెప్పుకోలేనంతమైన వీడియోస్ చేసి అలా వాళ్ళు పెడుతూ ఉన్నారు. వాళ్ళని నేను అడిగాను, ఇలా మీకు మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి, ఏమైనా మీరు బయట వాళ్ళు మీరు బయటకు వస్తేనే ఇంకొక 10 మందికి న్యాయం జరిగింది కదా అని. అంటే ఏం చేస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో, మనకి డబ్బులు అవసరం, అది కాక మనం ఆల్రెడీ చేసేసాము, ఇప్పుడు దీని ద్వారా మనకి ఇబ్బంది తప్ప ఏమీ లేదు అంటే వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు సార్. నాకు కూడా అప్పుడు తెలియదు కాదు. సో ఇవి చాలా మంది షూటింగ్ పక్కన పెడితే ఆడిషన్స్ సరే కమిట్మెంట్ అడుగుతారు, దరిద్రంగా ఇండస్ట్రీ ఇండస్ట్రీని అనకూడదు కానీ ఇండస్ట్రీలో జనం అలా ఉన్నారు. చెప్పమ్మా, ఒక ఒక విషయం నాతో డిస్కస్ చేసినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పావు. అంటే కొంతమంది మీరు మీ దగ్గర సంబంధించిన ఏమైతే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి మిమ్మల్ని అప్రోచ్ అయిన నేపథ్యంలో వాళ్ళు అంటే ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీయకుండా ఎలాంటి సాంగ్స్ చేయకుండా కూడా కొంతమంది కావాలని ఇలా చేస్తాం అలా చేస్తాం అని ట్రాక్ చేసిన సందర్భం ఉందా? అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? ఉన్నాయి సార్, అవి కూడా ఉన్నాయి. అంటే మేము తీస్తాం, ఇగో 10 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, 10 రోజులకు ముందే మీరు మాతో ఇలా చేయాలి, చేసేసిన తర్వాత మనం సెట్ లోకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత కూడా మన మాతో 1-3 times ఉంటుంది అని చెప్పేసి అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత షూటింగ్ కాదు కదా, వాళ్ళ ఆఫీసులు కూడా ఉండేవి కాదు సార్, దాని ద్వారా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కాదు సార్, వాళ్ళతో పాటు 2-3 ఉంటారు సార్, వాళ్ళందరూ యూజ్ చేసుకొని. అమ్మాయి అంటే ఎట్లా అంటే ఒక బొమ్మ, చిన్న పాప ఒక బొమ్మతో ఆడుకున్నట్లుగా ఆడుకుంటున్నారు సార్ ఇప్పుడున్న జనాలంతా. ఇది అసలు ఎలా అంటే కొంతమంది చెప్పుకోలేక, కొంతమంది ఏంటంటే ఆ బాధ భరించలేక చాలా మంది చాలా సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్, నాకు తెలిసిన వాళ్ళు. అమ్మా నిహారిక చెప్పండి, అంటే మీలాగా ఏదో సినిమాలో క్రేజ్ ఉండి సినిమాలకు ఫేమస్ అవ్వకున్న యువతలకు సంబంధించి చాలా వరకు మీరు చూశారు. సో అంటే మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి కాబట్టి మీకు ఏ రకంగా మీరు కంప్లైంట్ ఇస్తానికి కంఫర్టబుల్ గా ఉంటుంది? సో దాంట్లో మీకు ఒక పక్కన లీగల్ కానీ తర్వాత డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండి ఇవ్వగలిగితే మీరు కంప్లైంట్ ఇవ్వగలుగుతారు? ఒక అమ్మాయి ధైర్యంగా వెళ్ళి చెప్పాలి అంటే ముందు ఏంటంటే సార్, వాళ్ళు అమ్మా నాన్న తీసుకురండి. అక్కడ దాకా ఏంటి సార్, నాకు నిన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఎడుస్తుంది, మీకు ఎవరైనా పోలీసులు తెలిస్తే చెప్పొచ్చు కదా, ఇట్లా నేను నాకు ఒకరు హరాస్ చేస్తున్నారు లవ్ లవ్ అని చెప్పేసి షూటింగ్ వాళ్ళు అని చెప్పేసి అంటే, నేను అన్న వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే నేను ఆల్రెడీ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ అమ్మ మీ నాన్న తీసుకురా అని చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడతాను సార్. అమ్మ నాన్నకి తెలిస్తే పరిస్థితి వేరే ఉంటుంది కదా, సో అమ్మ నాన్న కాకుండా వీళ్ళు ఎదుర్కొనే సమస్యని ధైర్యంగా వచ్చి చెప్పేంత స్టేజ్ కావాలి సార్. అది పోలీస్ స్టేషన్ అయినా అయినా సరే ఫేస్ కనిపించేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా బయటకు తీసి ఇలా కాకుండా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటే చాలా. సతీష్ గారు,
మీరు విన్నారు కదా, అంటే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావాలనుకుంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి, అంటే నా యూమిన్ రిస్ట్రిక్షన్స్ అనేవి మనం చెప్పకూడదు, లీగల్ ఫార్మాలిటీస్, కానీ అలాంటివి లేకుండా స్వచ్ఛందంగా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వాలి, తన పేరు బయటికి రాదు, మళ్ళీ పేరెంట్స్ కూడా తెలియకుండా చేయటానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో తను చెప్పిన ఇన్సిడెంట్ మీకు మీ దృష్టి తీసుకొచ్చింది, ఆల్రెడీ మీరు విన్నారు, అలాగే ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా పేరెంట్స్ తీసుకొని రండి అని చెప్పేసి చెప్తే పేరెంట్స్ తెలియకుండా వాళ్ళు న్యాయం పొందే అవకాశం లేదా? దీని మీద మీరేమంటారు సార్? 100% ఎవరైతే వ్యక్తి వెళ్తాడో పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ రాసుకొని, సో అక్కడ ఉన్న రైటర్ దాన్ని తీసుకోవాలి, తీసుకొని కంప్లైంట్ ని ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ చేయాలి. ఏంటి అని అంటే పేరెంట్స్ ని తీసుకురండి, సిఐ గారు లేరు, ఏసీపీ గారు లేరు, ఎఫ్ఐఆర్ చేయలేము, మళ్ళీ రండి అని కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడంలో డీలే చేస్తారు. ఎప్పుడైనా చాలా ఇన్సిడెంట్స్ లో నేను చూశాను, నా క్లయింట్స్ చాలా మంది కూడా చెప్పిండే. యూజువల్ గా అట్లా ఎందుకు చేస్తారు అని అంటే అపోజిట్ పర్సన్ ఎవరు అని చూస్తారు. అపోజిట్ పర్సన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక పెద్ద కంపెనీ యజమాని సెక్షువల్ యాక్ట్ లో ఉన్నాడు అన్నప్పుడు మనము వాళ్ళకి ఎదురుపోతే ఎన్నో సంఘటనలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ విధంగానైతే ఎంజే అక్బర్ పేరు వినే ఉంటారు, పొలిటీషియన్ జర్నలిస్ట్. సో అతను అపోజిట్ గా ఆ అమ్మాయి వచ్చింది, క్యాస్ట్ ఏ విధంగా అయితే సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ జరిగిందో, సో అప్పుడు ఆయన నేషనల్ పొలిటికల్ పార్టీ తోటి అసోసియేట్ అయ్యాడు, సో మంచి డెసిగ్నేటెడ్ పోస్ట్ ఉంది. సో దాని తర్వాత ఆ అమ్మాయి ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో లీగల్ హ్యాసిల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దీస్ ఆర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, సో దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు మ్యానిపులేట్ ద సిస్టమ్. కుడ్ ఇట్ బి జుడిషియరీ, కుడ్ ఇట్ బి ఎగ్జిక్యూటివ్, కుడ్ ఇట్ బి లెజిస్లేచర్, దే ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్. సో ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ పోలీస్ వాళ్ళ మీద కూడా ప్రెజర్ చేసి కంప్లైంట్ తీసుకోకండి, ఈ సిచ్యువేషన్స్ లో మనము ప్రైవేట్ కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఎక్కడైతే పోలీస్ వాళ్ళు మనం ఇచ్చిన కంప్లైంట్ ని తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తలేరో అప్పుడు మనం డైరెక్ట్ మ్యాజిస్ట్రేట్ ని అప్రోచ్ కావచ్చు. మ్యాజిస్ట్రేట్ ని అప్రోచ్ అయ్యి సెక్షన్ 200 ఆఫ్ సిఆర్పిసి కింద మనం ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలి, సార్ ఇట్ల ఇన్సిడెంట్ జరిగింది, ఇట్లా నేను అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారిని కలిశాను, సో నా కంప్లైంట్ తీసుకుంటలేరు, ఇక్కడ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారు, సో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల పోలీసులు ఫస్ట్ హ్యాండ్ ప్రోయాక్టివ్ గా బిహేవ్ చేస్తలేరు అన్న సిచ్యువేషన్ లో నా కంప్లైంట్ ని తీసుకుంటలేరు, నాకు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా ఇస్తలేరు ఇన్ని రోజులు తిప్పించుకొని, సో ప్రైవేట్ కంప్లైంట్ తీసుకోండి సార్ అంటే మ్యాజిస్ట్రేట్ డీటెయిల్స్ తీసుకొని సో కంప్లైంట్ ని చూసి పోలీస్ వాళ్ళకు చెప్తాడు, ఆర్డర్ ఇస్తాడు. ఏ విధంగా ఇంకొక విధంగా ఏదైతే 0 FIR కూడా ఉంది. సో 0 FIR అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక అమ్మాయి సెక్షువల్ హెరాస్మెంట్ కి గురైంది, హైదరాబాద్ లో ఆ పర్టికులర్ పర్సన్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సో ఈ అమ్మాయి ఇండియాలో ఎక్కడికన్నా వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు, లేదు. సో జ్యూరిడిక్షన్ అనేది ఎక్కడైనా అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పుడు హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్లో క్రైమ్ జరిగింది అనుకోండి, ఉప్పల్ పిఎస్కే వెళ్లాల్సిన అవసరం లేదు 0 FIR లో, సో మనకు వేరే జ్యూరిడిక్షన్ లోకి వెళ్ళి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంది. విమెన్ హ్యాస్ బిన్ గివెన్ విత్ దట్ పవర్ అండ్ 2013 కూడా చాలా పవర్స్ ఇచ్చింది వీళ్ళకు. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు కంఫర్టబుల్ జోన్ అంటే ఇంటర్నెట్ ద్వారా తన జరిగిన అన్యాయాన్ని ఒక పిటిషన్ రూపంలో కోర్టుకు తీసుకొచ్చే అవకాశం కనుక ఉంటే వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు, అంటే వాళ్ళు ఆన్లైన్ లో కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అలాంటి వెసులుబాటు మహిళలకు ఏమన్నా ఉందా? ఇప్పుడు లా కమిషన్ రిపీటెడ్ గా చెప్తుంది సార్ ఏంటి అని అంటే ఆన్లైన్ కంప్లైంట్స్ తీసుకోవాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చేయాలి అని. కొన్ని స్టేట్స్ లో ఉంది ఆల్రెడీ, ఏ విధంగానైతే గుజరాత్ లో ఉందో మనకు ఆన్లైన్ లో ఫైల్ చేసుకోవచ్చు కంప్లైంట్, కానీ ఆ వెసులుబాటు మాత్రం మన దగ్గర ప్రొవైడ్ చేయలేదు సార్. ఇంకా అది నేమ్స్ ఏకే వాళ్ళు చెప్తున్నారు బట్ ఎక్కడ కూడా ఎగ్జిక్యూషన్ అయితే లేదు ఆన్లైన్ కంప్లైంట్ అనేది.
సో దీని తగ్గట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జీవో వస్తే లా కమిషన్ రిపోర్ట్ ని కంపైల్ చేసుకొని ఇలాంటి రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళకు ఆ ప్రైవసీ అనేది ఉంటది. ఏంటి అని అంటే దే కెన్ ఫీల్ ఫ్రీ టు సేవ్ వాట్ హ్యావ్ దే గాన్ త్రూ, ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేశారు వర్చువల్ వరల్డ్ లో. అక్కడ వెళ్ళి 10 మంది పోలీసుల మధ్యలో ఇన్సిడెంట్ ని డిస్క్రైబ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకనంటే అది ప్రైవేట్ యాక్ట్, సో వాళ్ళు చెప్పలేకపోతారు. సో ఇలాంటి వర్చువల్ ఈ కోర్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అండ్ వర్చువల్ గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కూడా వర్చువల్ గా కంప్లైంట్ చేయడం అనేది పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో కొన్ని స్టేట్స్ లో ఉంది, బట్ మన తెలంగాణ ఆంధ్రలో మాత్రం లేదు. సార్ చెప్పుకోవచ్చు, ప్రస్తుతం అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో సీ టీమ్స్ చాలా యాక్టివ్ గా ఉన్నాయి. సో కొన్ని వాట్సాప్ నెంబర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. నాకు తెలిసి ఇటు రాచకొండలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, సైబరాబాద్ లో కావచ్చు, సీ టీమ్స్ డూయింగ్ వెరీ వెల్, వెరీ 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 జాబ్, మంచిగా వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటున్నారు. వాట్సాప్ నెంబర్స్ ద్వారా కూడా కంప్లైంట్ తీసుకున్న పరిస్థితుంది. మీరు కంప్లైంట్ ఇస్తే మీ ఇంటికే వచ్చి కంప్లైంట్ రాసుకున్న పొజిషన్ నడుస్తా ఉంది. సో ఇలాంటి వాట్సాప్ ద్వారా వస్తున్న కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉందా? ప్రొయాక్టివ్ ఉంది సార్ షీ టీమ్స్, నేను చాలా మంది ఇన్సిడెంట్స్ చూశాను. సో షీ టీమ్స్ అనేది ఏంటి అని అంటే మనము డైరెక్ట్ ఆ లోకల్ పోలీస్ స్టేషన్ సిఐ తోటి కాకుండా వాళ్ళే డైరెక్ట్ దిగుతారు. సో వాళ్ళే డైరెక్ట్ దిగి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అమ్మాయికి అట్లా పోలీస్ కంప్లైంట్ తీసుకుంటలేరు అన్న ఇన్సిడెంట్స్ గురించి మనం వాట్సాప్ లో డీటెయిల్స్ పెట్టేసి సిచ్యువేషన్స్ పెట్టామనుకోండి, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళే ఫాలో అప్ చేస్తారు. సో దే విల్ బి దే హ్యావ్ బిన్ గివెన్ ద పవర్ ఈక్వలెంట్ టు దట్ ఆఫ్ కమిషనర్. సో లోకల్ జ్యుడిషియల్ లో ఉన్న పోలీస్ కంటే వాళ్ళకు చాలా పవర్స్ ఉంటాయి, వాళ్ళకు స్పెషల్ ప్రివిలేజెస్ పవర్స్ ఉంటాయి. సో అక్కడికి వచ్చి వాళ్ళు న్యాయం చేయడానికి చూస్తారు. సో షీ టీమ్స్ ఈస్ వర్కింగ్ క్వైట్ వెల్ ఇన్ తెలంగాణ. చెప్పమ్మా, ఫైనల్ గా అసలు ఓవరాల్ గా ఈ సినిమా వెంటరీ సంబంధించి ఈ కమిట్మెంట్ అనేది, ఈ కమిట్మెంట్ జాడ్యం అనేది మనకు యూట్యూబ్ కు తర్వాత ఇన్స్టాగ్రామ్ కు అలాగనే వీడియోస్ కూడా ప్రాగుతున్న నేపథ్యంలో, అంటే అమ్మాయిలకు ఎలాంటి ప్రొటెక్షన్ కావాలి, ఏ రకంగా వాళ్ళు అప్రోచ్ అవుతా ఉన్నారు, తర్వాత వీళ్ళ బారిన పడకుండా ఉండటానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కూడా మీకు ప్రస్తుతం మీరు చాలా అన్కంఫర్టబుల్ గా చాలా పానిక్ పొజిషన్ లో మీరు చెప్తున్న ఇన్సిడెంట్ జరుగుతా ఉన్నాయి. సో మీకు ఎలా ఉంటే బాగుంటుంది, తర్వాత ప్రస్తుతం వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయిన నేపథ్యంలో మిమ్మల్ని ఏ రకంగా హెరాస్ చేస్తున్నారు, బ్లాక్ మెయిలింగ్ పాల్పడి మీ వీడియోస్ ఫొటోస్ పెట్టిన బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, మీకు జరిగిన ఓవరాల్ ఇన్సిడెంట్ లో మీకు బ్రీఫ్ గా చెప్పండి అమ్మా. నిహారిక ఉన్నాయి సార్, అవేంటంటే ఎక్కడ నా విషయంలోనే మేము కలిసి వర్క్ చేస్తున్న ఒక ఆఫీస్ లోనే నా నెంబర్ తీసేసుకొని నాకు తెలియకుండా వాళ్ళ ఫోన్ లో చాట్ చేసి అమ్మాయి న్యూడ్ వీడియోస్ చేస్తుంది, అమ్మాయి ఎక్కడికైనా వస్తుంది అని చెప్పేసి నాకు తెలియకుండా నా పేరుతో చాట్ చేసి డబ్బులు తీసుకొని వాడుకుంటూ ఉన్న టైంలో నా నెంబర్ ఎలా వెళ్ళిందో తెలియదు. సో వాళ్ళు నాకు కాల్ చేసి ఎవరైతే పక్కన పర్సన్ ఉన్నారో అతను ఫోన్ చేసి నువ్వు తిన్నావా ఏంటి అని, అంటే అతను చేసిన చాటింగ్ నేను చేశాను అనుకో నాతో మాట్లాడితే ఎవరండి ఏంటండి కనుక్కున్న తర్వాత ఇట్లా ఇట్లా అని తెలిసింది. తెలిసిన తర్వాత నేను జూలీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడంటే ఒక 1 వీక్ తర్వాత అతను తర్వాత ఇంకా మొత్తం పోలీస్ వాళ్ళకి పట్టించుకోమమ్మా, మాకు మీ ఒక్కటి సంబంధం లేదు, అతను ఎక్కడ ఉన్నాడు అనేది మేము వచ్చి పట్టుకుంటాము, ఇక్కడ నెంబర్ ఇస్తే మీకు వెళ్ళి మీకు కదా అని అంటే నేనే అన్నాను. అదంతా మాకు తెలుసు, ఆయన డీటెయిల్స్ తెలుసుకుని మేము మా నాకు తెలిసిన వాళ్ళతోనే చేయించే వాళ్ళం కదా సార్ ఏదైనా అంటే, అలా అయితే మేము కేసు కొట్టేస్తామమ్మ, మాకు సంబంధం లేదు, మీకు అన్ని తెలుసుకుని అతను ఇంట్లో ఉన్నాడు లేదు పలాంటి చోట ఉన్నాడని మాకు తెలిస్తే తెలిసి మేము వెళ్ళి పట్టుకుంటామని చెప్పేసి చేశాను సార్. అలాంటప్పుడు ఏమంటే కాదు, పిల్లలకి ఏం జరిగినా పోలీసులు కూడా హెల్ప్ చేయలేదు, అంటే అది పెద్ద కేసు పెడితే అది ఏంటంటే వీడియో కాల్స్ అనేది
చిన్న విషయం కాదు కదా సార్. సో పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. పోలీస్ వాళ్ళు ప్రతి సపోర్ట్ చేస్తే ఈ కమిట్మెంట్ అనేది కూడా చాలా వరకు తగ్గిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు జరిగిన కొంచెం ఏమైతే సమస్యలు ఉన్నాయో ప్రతిదీ వీళ్ళకి వచ్చి చెప్పుకున్నప్పుడు అమ్మా మాకేమైనా జరిగిందేమో అని చెప్పేసి ఎవరు కనిపించారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్స్ కూడా అడగలేదు సార్. సో దాని దీనివల్ల అది కూడా తగ్గిపోయింది. సో పోలీసులు అలాగే తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆడపడుతున్నారు మేము కాదు సార్. అంటే మీరు ఏ రోజన్నా షీ టీమ్స్ అప్రోచ్ అవ్వడం జరిగిందా? ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్తున్నారు షీ టీమ్స్ చాలా బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా కంప్లైంట్ చాలా వెసులుబాటు ఉంది. సో మీరు అలాంటి ప్రయత్నం చేయలేదా? నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినప్పుడు షీ టీమే అని చెప్పారు సార్. మేము ఏ విధంగా సహాయం చేయగలం మీ షీ టీమ్ అని చెప్పారు. వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. 1 వీక్ తర్వాత పూర్తి డీటెయిల్స్ కనుక్కొని చెప్తేనే వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకుంటామని అన్నారు. వాళ్ళంటే వాళ్ళు వెళ్ళి ఏం కనుక్కోను అని చెప్పారు. ఒక నెంబర్ ఇస్తే వాళ్ళకి సరిపోదంట, పూర్తి డీటెయిల్స్ కనుక్కోవాలంట. సో కాడపిల్ల వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కొని రావడం కష్టం కదా సార్. ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేనిది పోలీస్ స్టేషన్ దాకా వచ్చిందంటే ఎంతో కష్టం ఉండడం వల్లే. కాబట్టి వీళ్ళు కూడా చాలా వరకు ఏంటంటే లైట్ తీసేసుకొని వదిలేస్తే ఇది ఇక్కడతోనే ఆగిపోతారు. ఒకవేళ అతను ఇంకేదైనా చేసినా సరే పోలీసులు మాకు హెల్ప్ చేయట్లేదని రాను కూడా రారు సార్. అంటే పోలీసుల మీద నమ్మకం కూడా పోయిద్ది ఒక ఆడపిల్లకి. సార్, సతీష్ గారు ఆమె కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొచ్చింది, తర్వాత కంప్లైంట్ విషయంలో కూడా సిటీలు చాలా వరకు యాక్టివ్ గా ఉన్నమాట వాస్తవం బాగా చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా కొంత నెగ్లిజెన్స్ కనిపిస్తా ఉంది. తమకు ప్రొటెక్షన్ కావాలన్న నేపథ్యంలో వీళ్లకు ఒకవేళ మనం న్యాయపరంగా ఆన్లైన్ లో కోర్టును అప్రోచ్ అవకాశం ఏమైనా ఉందా? తర్వాత ఈమెకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఒకవేళ ఈమె చెప్పిన ఇన్సిడెంట్ లో నిజంగా ఆమెకు నిర్ణయం జరిగింది, సో పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇలాంటి పరిస్థితుంది, షీ టీమ్స్ కూడా చెప్పు, అంటే కంపల్సరీ పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇన్సిడెంట్ ఒకటే చెప్తే సరిపోదా అని చెప్పి ఒక విషయం. తర్వాత ఇంకోటి కూడా సార్, కొంతమంది ఫోన్లు హెరాస్మెంట్ చేసి ఫోన్లు ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. సో ఆ ఫోన్ కాంటాక్ట్ లెస్ సిమ్ పడేస్తున్నా, కొత్త సిమ్ తీసేసుకుంటున్నారు. సో పాత సిమ్ కార్డ్ తోటి అతనికి ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? తర్వాత ఈ అమ్మాయికి మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు? సార్, యాక్చువల్ గా ఏంటి అని అంటే, ఫస్ట్ మనము పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినప్పుడు మనము ఏంటి ఇన్సిడెంట్ ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏం జరిగింది అని డిస్క్రైబ్ చేయాలి. అంతే తప్ప మనము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కాదు, మనం పోలీస్ ఆఫీసర్స్ కాదు. ఇక్కడ పోలీస్ వాళ్ళ బాధ్యత ఇన్వెస్టిగేషన్ చేసి ఎలాంటి ఎవిడెన్స్ ని తీసుకోవాలి కేసులో అని. సో ఎఫ్ఐఆర్ అనేది జస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పడం అంతే. సో ఎవిడెన్స్ తీసుకురండి అప్పుడే కేసు ఫైల్ చేస్తామనేది చాలా తప్పు. ఇన్సిడెంట్ గురించి డిస్క్రైబ్ చేస్తే తీసుకొని రిటర్న్ కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన అవసరం పోలీసుల మీద ఎంతకన్నా ఉంది. సో ఇలా చేయకపోతే మనము ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మనం కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి. కమిషనర్ కూడా దీని మీద రియాక్ట్ కాకపోతే మనము కోర్ట్ ని ప్రైవేట్ కంప్లైంట్ త్రూ సిఆర్పిసి కింద మనము మ్యాజిస్ట్రేట్ దగ్గరికి మన కంప్లైంట్ ని తీసుకోవచ్చు. సో మ్యాజిస్ట్రేట్ చెప్తాడు ఇది ఫైల్ చేయండి అని. సో ఆ విధంగానైతే అక్కడ వెసులుబాటు ఉంది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఈమె యొక్క డీటెయిల్స్ తీసుకొని మిస్యూజ్ చేయడం ఆన్లైన్ లో. సో ఆన్లైన్ లో అలాంటి డేటాని మిస్యూజ్ చేసుకొని ఇన్పర్సనేషన్ ఆఫ్ ద పర్సన్ అంటారు. సో ఈమెనే చాట్ చేస్తుంది, ఈమెనే మాట్లాడుతుంది అనే విధంగా క్రియేట్ చేయడం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 చాలా ఘోరంగా ఖండిస్తుంది. సో సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా దీని గురించి చెప్తుంది, అండ్ పనిష్మెంట్ విల్ గో టు 10 ఇయర్స్. సో ఆన్లైన్ లోనైతే అప్రోచ్ అయ్యే ఆపర్చునిటీ అయితే ఇప్పుడు మనకు లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, మీకు అమూల్యమైన సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ నిహారిక. ఖచ్చితంగా మీరు ఏబిఎన్ లీగల్ ద్వారా ఇక్కడ ఏమైతే జరుగుతున్న అన్యాయం ఏమైతే ఉందో, అక్కడ సమాజంలో సినిమా పెద్ద సినిమాలకు మాత్రమే ఉన్న జాడ్యం అనేది చిన్న సినిమాలకు షార్ట్ ఫిల్మ్లకు లేని షార్ట్ ఫిల్మ్ ఉన్నాయంటూ క్రియేట్ చేస్తూ మోసం చేస్తున్న పరిస్థితి,
అలాగనే ఈ వీడియో సాంగ్స్ కూడా చేస్తూ ఆ వీడియో సాంగ్స్ కూడా కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పంటున్న విషయాన్ని పబ్లిక్ ముందు తీసుకొచ్చడానికి చాలా ధైర్యంగా ముందుకు వచ్చిన ఖచ్చితంగా నువ్వు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏబిఎల్ లీగల్ ద్వారా నువ్వు మా సపోర్ట్ తీసుకోవచ్చు. అలాగనే సతీష్ గారు లాంటి యంగ్ డైనమిక్ అడ్వకేట్ల ద్వారా కూడా మనం లీగల్ గా మనం ప్రొటెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మనకు సభ్యులకి ఎప్పుడు ముందుంటారు. ఇది ఈనాటి లీగల్ స్పెషల్ ఫోకస్ లైవ్. సో మళ్ళీ మరొక లైవ్ తో మళ్ళీ ముందుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.